శ్రీమతే రామానుజాయ నమః. రాముడు రక్షకుండు రఘురాముని నమ్మిన బంటు నేను, నాకేమి భయంబు చింతలిక ఏటికి, ఏమి ఘటించిన రఘుస్వామిది కీర్తి. సత్యమిది సత్యమటంచును నా మనంబులో, నీ మహనీయ కీర్తి విని నిన్నెద నమ్మితే జానకీపతి. కరుణానిధి అయి రాఘవ శరణాగత జనములకు నజశ్రము ప్రాపై, శరణిధి లంఘించిన సుస్థిర బలు మారుతిని సిరియ తిరువడిగొలుతును. యో నిత్యమచ్యుత పదాంబుజయుగ్మ రుక్మ వ్యామోహత స్థరితరాణి తృణాయమేనే, అస్మద్గురోద్భగవతోస్య దయైక సింధోః రామానుజస్య చరణౌ శరణం ప్రపజ్యే. ఓ మనస, భగవద్ రామానుజుల వారు తిరువనంతపురాన్ని వర్ణిస్తూ అలా ఆ లోపలికి స్వామి ప్రవేశిస్తూ ఉన్నారు శిష్యగణంతో. కవి కూడా చక్కగా వర్ణనలు ఇక్కడ తన యొక్క కవితా పటిమ చూపించటానికై రామానుజుల వారిని చేత ఇలా పలికిస్తూ ఉన్నాడు కవి. రామానుజుల వారు చెప్పినట్లుగా చెప్తూ ఉన్నాడు. చాలా అద్భుతమైనటువంటి కవిత్వము, దాన్ని కూడా అనుభవించుతూ పోదాం మనం. ఆ తిరువనంతపురంలో బ్రాహ్మణులి చోట భగవదారాధన రూప వైదిక కర్మ రూఢమతులు, రాజన్యులారురరాతుల గెల్చియు సాధు విరోధుల చంపువారు, వైశ్యుల అనన్య ప్రపన్నులు విహిత వాణిజ్యాది సంభృత నిఖిలధనులు, శూద్రులింవ్వురకు అద్రోహ వైష్ణవదాసులకు అశ్రాంత దాశరథులు, స్త్రీలనంతశయాను నిసేవ చేసి భాగ్యవతులౌ దురనుచును, భాష్యకర్త ఆనతిచ్చుచు కోవెల కరిగిననుచు. బ్రాహ్మణులు వారు చేసేటటువంటి వైదిక కర్మలు అన్నీ కూడా భగవద్ ఆరాధనా రూపముగా చేసేటటువంటి వారు వీరు. అలాగే రాజన్యులు, రాజులందరూ కూడా ఆరుగుర అరాతుల గెలిచి, ఆరుగురు శత్రువులు కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యములు వీరిని జయించిన వారు ఈ శత్రువులను, అలాగే సాధు విరోధులైనటువంటి వారిని చంపేటటువంటి వారు సుమా వారు. వైశ్యులు అనన్య ప్రపన్నులు అంటే పరమాత్మనే ఆశ్రయించినటువంటి వారు, వారి వారికి విహితమైనటువంటి వాణిజ్యము మొదలైనటువంటి కృషి గోరక్ష ఈ ధర్మములన్నీ కూడా పరమాత్మ పరములుగా చేస్తూ ఉండేటటువంటి వారు. శూద్రులకి ఈ మువ్వురికి కూడా అద్రోహులు అంటే ద్రోహం తలపెట్టేవారు కాదు, వైష్ణవ దాసులకు అశ్రాంత దాశరథులు, విష్ణు భక్తులకు వారు దాసులుగా పనులు చేసి పెడుతూ ఉండేటటువంటి వారు, ఆ దాస్యమునందు ఆనందాన్ని పొందేటటువంటి వారు. స్త్రీలు అనంతశయానుని ఆ పద్మనాభుని సేవ చేసి, శేషశయ్య మీద పరుండి ఉన్న స్వామికి సేవ చేసినటువంటి భాగ్యవతులు సుమా అని ఆనతిస్తూ నడుస్తూ ఉన్నారు స్వామి. రుద్రాసురుడు మృంగే ఋషుతోడ నిద్దాని సంహికేయుడు పూర్ణచంద్రునట్లు, మేఘనాథుడు పోర మేటి అయి ఎద్దాని దంతముల్పెకలించి తండ్రికిచ్చే, ఆయ భ్రమాతంగమస్వత్ సమానమా అని ధిక్కరించుచు హరి మహోత్సవాంగములు, ఈ షష్టిహాయన మత్త మాతంగ పుంగవములు ఉత్తుంగ తనువులు, ఈ అనంతశయాను రమేషు గొలిచి అతిశయము చెందు నిట్లని యతివనేంద్రుడు ఆనతిచ్చుచు కోవెలగరిగిననుచు. అక్కడ మత్త మాతంగములు 60 సంవత్సరముల వయస్సు వచ్చినటువంటివి ఉన్నాయట. ఎలా ఉన్నాయనంటే, వృత్రాసురుడు పూర్వము ఇంద్రునితో కూడా కలిపేసి మింగేశాడు. దేనిని? అభ్రగజము ఐరావతాన్ని మింగేశాడు వృత్రాసురుడు. అలాగే సంహికేయుడు అంటే రాహువు పూర్ణచంద్రుడిని మింగినట్లుగా మింగేశాడు వృత్రాసురుడు అంటూ ఉన్నాడు. అలాగే మేఘనాథుడు ఇంద్రజిత్తు దాని దంతాలు పెకలించి తండ్రికిచ్చాడట. అటువంటి అభ్రమాతంగము అమరగజం ఉన్నదే, అది నాతో సమానమా అన్నట్లుగా ఉన్నవట అక్కడ ఉన్నటువంటి ఏనుగులు.
అలాగే ఉచ్చైశ్రవముతుల్లి ఉగ్రాహవ క్షోణి ఇంద్ర పరాభవం ఏర్పరించే ఆమానసోత్తరమాధారముగ చెంది మేరువు వలగును సూరహరులు గరుడ మారుత మనోఘన జవాతిగములు సర్వ కళ్యాణ లక్షణయుతములు ఈ తురంగంబులంది శేషశాయి సేవక వాహనంబులు అవ్యాహతంబులు అట్లనాధార ధౌరితకాదిగతుల సర్వలోకైకచారము సల్పుననుచు గురుడు పలుకుచు కోవెల కరిగిననుచు. అక్కడ ఉన్నటువంటి ఆ గుర్రములు ఎలా ఉన్నాయనంటే యుద్ధంలో ఇంద్రునికి పరాభవాన్ని ఇస్తూ ఉంటుంది ఆ ఉచ్చైశ్రవము. కొన్ని కొన్ని యుద్ధాల్లో ఓడిపోతూ ఉంటాడు ఇంద్రుడు. అలాగే ఆ మానస సరస్సుని ఆధారంగా చేసుకొని మేరువు చుట్టూ తిరిగి వస్తూ ఉంటాయి సూర్యుని గుర్రాలు. అలాగే గరుడ వేగము, మారుత వేగము, వాయువేగము, మనోవేగము, వీటిని మించినటువంటి వేగము కలిగినటువంటి ఉసుమా ఇక్కడ ఉన్నటువంటి ఆ శేషశాయి అనంత పద్మనాభస్వామి యొక్క గుర్రములు. అవి అనేక విధములైనటువంటి గతులు, ధౌరితకము, ఆధారము మొదలైనటువంటి గమనములు కలిగినటువంటివి అని వాటిని చూస్తూ వాటి విషయాలను తెలియచేస్తూ నడుస్తూ ఉన్నారు. గోలోకమందున్న గోవులన్నీయు కూడి శ్రీకాంతునకు ప్రీతి చేయదలచి ఏకాంత భక్తితో నిచ్చట వసించి ఎల్లప్పుడీ జగదేశ్వరునకు వెన్నలు జున్నులు పెరుగు మేగడలును హయ్యంగ వీణములు ఆజ్యములను జుర్రు పాయసములు చోత్కు తజ్జన్నములు ఈ భోగ్య వస్తువులు ఏర్పరింపబాలు బాలు మేలుగ పితికెడు పశుల భక్తిని అహహ ఎంతని పొగడుదునని యతీంద్రుడు ఆనతిచ్చుచు కోవెలకు అరిగిననుచు. గోవులున్నయట గోలోక సంపద. ఆ గోలోకంలో ఉన్నటువంటివన్నీ కూడా ఇక్కడికి వచ్చేసి శ్రీకాంతుడు లక్ష్మీభర్తకు సేవ చేయాలి అనుకున్నాయేమో. ఇక్కడ ఎల్లప్పుడూ కూడా ఇవి ఆ సమయం ఈ సమయము అని కాదు, ఆ పూట ఈ పూట కాదు, అన్ని వేళలా కూడా పాలిస్తూ ఉన్నాయి. వెన్నలు జున్నులు పెరుగు మేగడలు హయ్యంగ వీణములు ఆజ్యములు నేతులు నిన్నటి తీసినటువంటి ఈరోజు చేసిన వెన్నలు పాయసములు దజ్జన్నములు పెరుగన్నములు ఇలా ఇస్తూ ఉన్నాయి సుమా గోవులు ఇక్కడికి వచ్చి. ప్రసాద జాల నిర్ఘత ధూప ధూమముల్ హోమ ధూమ చటలు రసి విరసి నీల మేఘములీల నింగి కన్పింప సౌధాగ్ర కాంతులు శంపలట్ కాంతలు శంపలట్లు మిరయ విపణి వితర్దికా వివిధ రత్న ప్రభాచ్చట ఇంద్రచాపంబు సరణి నొప్ప సకల వాద్యధ్వనులు స్థనితములట్లుండ వర్షాగము భ్రాంతి బరిహికులము పూరికేకారవంబుతో పురులు విప్పి ఆడు నెప్పుడు నిప్పురుని ఆశ్రయించి. ఇక అక్కడ మేడలు, ఆ మేడల కిటికీల ద్వారా బయటికి వారు వేసేటటువంటి ధూపములు వస్తూ ఉన్నాయట. అంటే స్నానం చేసిన తర్వాత జుట్టు ఆరబెట్టుకోవటానికి ధూపాలు వేస్తూ ఉంటారు. ఆ ధూప ధూమములు బయటికి వస్తూ ఉన్నాయి, హోమ ధూమములు కూడా వస్తూ ఉన్నాయి. ఇవి ఆకాశము మీదకు పోయి మేఘములలాగా కనిపిస్తూ ఉన్నాయట. ఇక సౌధాగ్రమునందు మేడల మీద తిరిగేటటువంటి స్త్రీలేమో మెరుపులలాగా ఉన్నారు. అలాగే అక్కడ ఉన్నటువంటి అరుగుల మీద అనేక విధములైనటువంటి రత్నముల తాపడములు చేసి ఉంచితే అవన్నీ ఇంద్రధనస్సులాగా రంగులు రంగులుగా ప్రకాశిస్తూ ఉన్నాయి. ఇక వాద్యధ్వనులు ఇవన్నీ కూడా ఉరుములులాగా ఉన్నాయి. ఏదో వర్షాకాలం వస్తూ ఉన్నదా అన్నట్లుగా ఇవన్నీ చూసి నెమళ్ళు పురులు విప్పి ఆడుతూ ఉన్నాయి. ఎంత అద్భుతముగా ఉన్నది ఈ యొక్క పట్టణ దృశ్యము అని చెప్పి వర్ణిస్తూ నడుస్తూ ఉన్నారు స్వామి. ఇవన్నీ కూడా భక్తులట, ఆ స్వామిని సేవించడానికి వచ్చినటువంటి భక్తులు సుమా. ఈ నెమళ్ళు ఇవన్నీ కూడా భక్తులే. ఇక్కడ ఉన్నటువంటి వస్తువులు అన్నీ కూడా పరమాత్మను సేవించడానికే. ఆ తురంగములు, ఏనుగులు, గుర్రములు ఇవన్నీ కూడా పరమాత్మ సేవించటానికి ఇలా వచ్చినవా ఏమి. బలిన దైవం కేశవాత్పరమని క్షీరశాడికలిప్పురి చదువుచుండ
మరియు సర్వం విష్ణుమయమని పలుకును దాసోస్మి అని పలుకు దాసులకని విద్రుమ సౌపాన విలసిత దీర్ఘిక పుష్కరిణి స్ఫురత్ పుష్కరాళులు అందు ఉల్లసద్రాజహంస కారండవ చక్రవాక క్రౌంచ సారసాళులు అన్ని శేషతల్పశయ అంఘ్రి పద్మముల భజింప వసించిన మునివరేణ్యులని వచించుచు. ఇక్కడ మునులు కూడా అనేక రూపములు ధరించి ఉన్నారేమో సుమా. ఇక్కడ శారికలు, ఇక్కడ క్షీరములు శారికలు అంటే చిలుకలు గోరువంకలు కూడా నదైవం కేశవాత్పరం అంటే పలుకుతూ ఉన్నాయట. అలాగే సర్వం విష్ణుమయము అని పలుకుతూ ఉన్నాయి. భగవద్భక్తులను కని దాసోహం దాసోస్మి అని పలుకుతూ ఉన్నాయి. ఈ పుష్కరిణులు చెరువులు నీళ్లు లోపల అరుగుల మీద కొన్ని ఈ నీళ్లతో ఏర్పాటు చేశారట. ఇది స్విమ్మింగ్ పూల్ అంటూ ఉంటారు కదా, ఇప్పుడు అలా ఏర్పాటు చేశారు. ఆ రోజుల్లోనే వారు అప్పుడు కూడా దాంట్లో ఎన్నో పద్మములు ఉన్నాయి. ఆ పద్మములు యందు రాజహంసలు కారండవములు ఇవి ఒక రకమైనటువంటి హంసలు, చక్రవాకములు, క్రౌంచములు, కొంగలు, సారసములు అనేటి తుమ్మెదలు ఇలా పద్మములు యందు తిరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా మునులు సుమా ఇలా స్వామిని సేవించడానికి వచ్చారు. ఒక అద్భుతమైనటువంటి దృశ్యము కనిపిస్తూ ఉన్నది ఆయనకి. ఆ పట్టణాన్ని ఇలా వర్ణిస్తూ ఉన్నారు స్వామి, చాలా అద్భుతంగా ఉన్నది ఇది అని. అన్నీ కూడా పరమాత్మను సేవించేటటువంటివే మొత్తం అన్నీ కూడా. పటికంపు జలుపుల పరచి సమంబుగా రచయించినట్టి ఆ రాజవీధి త్రోవ కిర్వంకల దొడ్డ మేడల పంచవజ్ర వితర్ది కావలులయందు దత్తరంగ స్ఫుర ధవళోర్ధపుండ్రులు తులసి పద్మాక్షసద్వలయధరులు వైష్ణవుల్ కొందరి పనిరాజశాయి సత్కళ్యాణ గుణకథాకలనములను ప్రొద్దుపుచ్చుచునుందురు అప్పంత పలుచునారి కేళంపు మ్రాకుల నడుమననుచు గురుడు పలుకుచు కోవెల గరిగిననుచు. అక్కడ కొబ్బరి చెట్టుల తోటలులాగా ఉన్నాయట. భవనానికి భవనానికి మధ్యలో ఉన్నాయి. ఆ రాజవీధులకు రెండు వైపులా కూడా భవనములు ఉన్నాయి. పెద్ద పెద్ద అరుగులు ఉన్నాయి, వజ్రముల చేత నిర్మించారట అరుగులు. అలాగే అక్కడ ధవళ ఊర్ధ్వపుండ్రులు, తెల్లని ఊర్ధ్వపుండ్రములు ధరించి తులసి మాలలు, పద్మాక్ష తామర పూసల దండలు కూడా ధరించినటువంటి వైష్ణవ స్వాములు, ఆ పనిరాజు సాయి యొక్క కళ్యాణ గుణములు, ఆ కళ్యాణ గుణములను తెలిపే కథలు రామాయణం భాగవతం మొదలైనవి దివ్య ప్రబంధాలు, వీటన్నింటితో కూడా వాళ్ళు పొద్దుపుచ్చుతూ ఉంటారు సుమా. కాలక్షేపము ఇలా చేస్తూ ఉంటారు వారు ఆ కొబ్బరి తోటల మధ్యల యందు అంటూ ఉన్నారు ఆయన. అంత ప్రశాంతముగా హాయిగా పచ్చని తోటలు, తెల్లని ఊర్ధ్వపుండ్రములు, ఎర్రని దేహ ఛాయ కలిగినటువంటి స్వాములు, చాలా అద్భుతంగా కనిపిస్తూ ఉన్నది ఇక్కడ ప్రకృతి దృశ్యములు అని చక్కగా చెబుతూ నడుస్తూ ఉన్నారు స్వామి. నీలంపు గోడల నిగ్గుల నొకవంక చీకట్లు క్రమ్మి చీకాకు పరుప మరువంక భిత్తుల మలిచిన వజ్రంపు పలకల తళుకుల బెళుకులగుచు మేడల గీల్కొన్న మేలి రత్నంబుల ఛాయలు ఆకాలిక సంజలీన ఛాయల అకాలిక సంజలీన ఈ సంధ్యములన్నీ ఎంబెరుమానారు తనమేని కాంతుల తరచి అడచి రాజవీధుల చని చని రంగుమీర నొక్కచోట కటాక్షించనున్నతంపు రత్నమయ తప్త కాంచన రథమును. నీలంపు గోడలు నీల మణుల చేత చెక్కబడినటువంటి, తయారు చేయబడి కట్టబడినటువంటివి ఇది. ఈ రాళ్లతో కాదు, నీల మణులు చెక్కి వాటి చేత కట్టారట గోడలు, ఇంటి గోడలు. అవి నల్లగా చీకట్లలాగా ఉన్నాయి. అలాగే అక్కడ భిత్తులు, ఆ తరువాత పైన వేసేటటువంటి కడ్డీలు ఇవన్నీ కూడా వజ్రముల చేత తళుకులు వీణుతూ ఉన్నాయి. గోడల మీద వేసినటువంటి వజ్ర కమ్మెలన్నీ కూడా, అంటే వాటి పైన ఇక నిర్మాణం చేస్తూ ఉంటారు, వాటి మీద వజ్రముల యొక్క కాంతులు ఉన్నాయి. అలాగే
మేడలయందు పెట్టినటువంటి మేలి రత్నములు కుంభములు పెట్టారు అక్కడ, వాటి కాంతులు సంధ్యాకాలమా ఏమిటి అన్నట్లుగా ఉన్నాయట. అకాల సంధ్య, మరి ఎప్పుడో ఉదయకాలం ఒక సంధ్య, సాయంకాలం ఒక సంధ్యే, కానీ మధ్యాహ్న సంధ్యేమో మండుతూ ఉంటుంది. కానీ ఈ సంధ్యములన్నీ కూడా అసలు ఇదేమిటి, చీకట్లా లేకపోతే గోడలా, లేదు ఆ భిత్తులు ఉన్నవే ఇది స్తంభముల చేత ఏర్పాటు చేసినటువంటివి, వజ్రముల చేత ఏర్పాటు చేసినవా, అలాగే సంధ్యాకాలమా ఈ రత్నకాంతులతో అనేవి. ఈ సందేయములు మొత్తం అన్నీ కూడా ఎంబెరుమానారు ఆ భగవద్ రామానుజుల వారి యొక్క మేని కాంతులు వాటన్నింటినీ కూడా అడచేసి ఈయన శరీర ఛాయ ఆ బంగారు రంగు వీరిది రాజవీధులన్నీ కూడా మెరిసిపోతూ ఉన్నాయి. ఆయన అలా నడిచి వస్తూ ఉన్నారు. అట్లా రత్నమయమైనటువంటి ఒక బంగారు రథాన్ని చూశారు. ఎలా ఉన్నది ఈ రథం అంటే, మణిమయ కూబర మహితంబు షోడశ చామీకర వికార చక్రయుతము స్వర్ణాంతరాళికాఛాదన ఫలకంబు కాంచనాసన పద్మకర్ణికంబు మరకత స్తంభ సుస్థిర గుంభితంబును మేరుమందర శోభి మిహిర సమము మణిఘంటికాశత మధురధ్వనియుతంబు హాటకమయ శిఖరాంచితంబు శ్రీకరోన్నత చిత్రపతాక నిచయము అశ్వసూత సమన్వితమతి విచిత్రమట్టి రథము కటాక్షించే ఆర్యుడనుచో. అక్కడ ఒక బంగారు రథము ఉన్నదట. కూబరము అంటే ఆ రథికుడు కూర్చునేటటువంటిది, మణుల చేత చెక్కబడినటువంటిది, 16 కళల చేత బంగారము. ఏదో ఇప్పుడు మనమే క్యారెట్స్ అంటూ ఉంటాం కదా, 22 క్యారెట్స్ అన్నట్లు 24 వాటి చేత చేయబడినటువంటి చక్రములట. 16 చక్రములు కలిగినటువంటివని కూడా చెప్పుకోవచ్చు, లేదా 16 కళలతో కూడిన బంగారముతో చక్రయుతము అంటే 2 చక్రములు. ఇక లోపల ఆ పైన దాని ఆచ్ఛాదనం ఉంటుంది, ఆ ఆచ్ఛాదనము బంగారం చేత చేసినటువంటిది. ఆ తర్వాత కింద కూర్చోవటానికి పద్మకర్ణిక ఒక పీఠం ఏర్పాటు చేశారు, పద్మపీఠంలాగా, బంగారు పద్మపీఠంలాగా. అలాగే స్తంభములు అవి మరకత మణుల చేత చెక్కబడి ఉన్నాయట. అలాగే మేరు మందర పర్వతములు సూర్యుడు వస్తే ఎలా ఉంటాయో అంత కాంతులతో సమానంగా ఉన్నవి అవి. మణిఘంటికా శతము వాటి గంటలు ఉన్నాయి మణుల చేత, ఒక 100 పైగా గంటలు ఉన్నాయి, అవి మోగుతూ ఉంటాయి. హాటకమయమైనటువంటి శిఖరములు ఉన్నాయి పైన. ఇలా గొడుగులు జెండాలు ఇటువంటివి, అశ్వములు కలిగినటువంటిది, సూతుడితో కూడినటువంటిది, రథము అంతా కూడా బంగారంతో తయారు చేసేశారు. అటువంటి ఒక రథాన్ని చూశారు స్వామి. ఇప్పుడు మనం కూడా చూస్తూ ఉంటాం తిరుమల ఆ వెంకటేశ్వర స్వామి స్వర్ణరథం మీద వస్తూ ఉంటాడు. ఈ వర్ణన అంతా మనకు అక్కడ కనిపిస్తూ ఉంటుంది. అక్కడ కూడా బంగారు గుర్రములు ఉంటాయి. ఆ రథమంతా బంగారంతో తయారు చేసి స్వర్ణరథం మీద కూడా స్వామి వస్తాడు వెంకటేశ్వరుడు. అలా ఆయనకి కూడా ఉన్నది సుమా ఒక స్వర్ణరథము. పసిడి గుబ్బలి మీది బాలార్క బింబంబు బోలు అగ్ర కలశము మోముకాగా జలఘంటికాశ్వాన ఝంకృతియుత పతాక శ్రేణులాత్మపక్షములు కాగా ప్రాళంబ మౌక్తిక బహుపుష్పమయ ధామ సర్వహారాది భూషణములమర తార్క్షుడి రథరూపధారియై ఈ శేషశాయి కోవెలకడ సతతముండునని తలంచదనని మ్రొక్కి ఆత్మశిష్య వరులతో గోపురము చెంది గురుడు మ్రొక్కి చోజ్యపడుచును కోవెల చొచ్చననుచో. ఈ బంగారు రథం ఉన్నదే తార్క్షుడు గరుత్మంతుడు వచ్చి ఈ రూపం ధరించాడు అన్నట్లుగా ఉన్నదట. ఎలాగోనంటే ఆ పసిడి గుబ్బలి మేరు పర్వతం మీద సూర్యుడు ఆ బాలార్కుడు బాలసూర్యుడు ఉన్నట్లుగా పైన కలశము ఉన్నది. ఒక కలశం పెట్టారు బంగారు కలశము, అది ముఖములాగా కనిపిస్తూ ఉన్నది. గరుత్మంతుని ముఖము పెద్ద ముక్కు ఉంటుంది ఆయనకి, ఆ పెద్ద ముక్కుతో ఉన్నటువంటిది ఆ కలశము ముక్కులాగా ఉండి గరుత్మంతుని ముఖమా అన్నట్లు ఉన్నదట. అలాగే పతాకా శ్రేణులు జెండాలు ఉన్నాయి, అటు ఇటు కూడా ఎగురుతూ ఉన్నాయి ఇవి. ఇవి పెద్ద మోత మోగుతూ ఉన్నాయి.
ఇది నీళ్లు మ్రోగించి నీళ్లు పోసి మోగిస్తే ఎలా మోగుతూ ఉంటాయో తొణుకుతూ ఉంటాయో అలా మోగుతూ ఉన్నాయి. అవి ఆ జెండాలు అటు ఇటు ఉన్నటువంటివి రెండు రెక్కలు లాగా ఉన్నాయట. అక్కడ ఏలాడుతూ ఉన్నటువంటి పుష్ప దండలు ఉన్నాయి దానికి. అవన్నీ కూడా హారాది భూషణములు లాగా ఉన్నాయి ఆయనకి. ఈ రథరూపాన్ని ధరించి గరుత్మంతుడే ఇక్కడ వేంచేసి ఉన్నాడా అన్నట్లుగా ఉన్న దానిని చూసి నమస్కరించి శిష్యులతో కలిసి బయలుదేరి లోపల కోవెల లోపలికి స్వామి వస్తూ ఉన్నాడు. రావణాదుల గెలిచి రాముడే స్థలి ఎందు స్థాపించు పృదు జయస్తంభమొక్కో రస నుండి వెల్వడు రత్నాంశయుగ్ధంష్ట్ర తారక వారాహ దంష్ట్రమొక్కో భక్తులు వైకుంఠ పదమొంద కట్టిన బంగారు సోపాన పంక్తియొక్తు అని జనులోహింప నర్హమౌ మణిమయ గారుడ స్తంభంబు కడను మ్రొక్కి కూరనాథాది గురులతో కోవెలకును ప్రక్రమము చేయుచును చూచే పద్మనాభ మందిర శ్రీలను ఆ జగన్మాన్యుడనుచో. అలా ధ్వజస్తంభము దగ్గరకు వచ్చారు. ఇది ఎలా ఉందంటే రావణాదులను గెలిచి రాముడు ఇక్కడేమైనా స్థాపించాడా తన యొక్క జయస్తంభాన్ని అన్నట్లుగా ఉన్నది ఆ గరుడ స్తంభము. అలాగే భూమి నుంచి బయటికి వచ్చేటటువంటి ఆ భూమిని బయటికి తీసుకుని వచ్చేటటువంటి ఆ వరాహము స్వామి ఉన్నాడే వరాహస్వామి. ఆయన యొక్క ఏకదంష్ట్రము ఆయన ఏక శృంగ వరాహము అలా ఒక కొమ్మే అంటారు అట్లా ఆ కొమ్ములాగా ఉన్నది సుమా. భక్తులందరూ కూడా ఈ వైకుంఠ పదానికి పైకి వెళ్ళటానికి ఇక్కడ ఏమన్నా బంగారు సోపాన పంక్తి ఏర్పాటు చేశారా మెట్లు కట్టారా ఏమిటి అన్నట్లుగా ఉన్నదట. అటువంటి మణిమయ గారుడ స్తంభము గరుడ గరుడ ధ్వజము అక్కడ నమస్కరించి కూరనాథుడు కురేశాల వారు మొదలయాండాను మొదలైన వారితో ఆ కోవెలకు ప్రక్రమముగా ప్రదక్షిణంగా తిరుగుతూ వస్తూ పద్మనాభ మందిర స్త్రీలు చూశాడట. అక్కడ అనేకమైనటువంటి ఉన్నాయి కదా, ఏవి బయటకు తీసినటువంటి నిధులు కలిగినటువంటివి, అవన్నీ కూడా ఆ గదులన్నీ చూశాడు. సంపదలు అప్పటికే నిండిపోయి ఉన్నాయి. ఏనాటి నుంచో అక్కడ చేరుస్తూ ఉన్నారు. మరి ఎప్పుడు చేర్చారో ఆ మందిర స్త్రీలు సంపదలన్నీ కూడా చూస్తూ వస్తూ ఉన్నారు ఆయన. ఆమ్నాయములు కొందరు ఆవృత్తి సలుపుచునొక చోట సేవించి రుడయవరులా అన్యులు నామ సహస్రంబు చదువుచు భజించిరొక్కడ పరమగురుని శ్రీ పుష్ప కైంకర్య సిద్ధులెక్కడ చూసి అలరుచు మ్రొక్కి రాయతి విభునకు శారికలు ఒకచోట శౌరి నామంబుల చదువుచు కనియ నా సత్వనిధిని అందరిట్లు భజింపన ఆర్యవృషభుడు అమ్మురారి విమానాగ్రమందు వెల్గు కనకమయ రత్న శిఖరముగాంచననుచూ. అలా వస్తూ ఉన్నారు ప్రదక్షిణ చేసి. అక్కడ చాలామంది ఆమ్నాయములు ద్రావిడ ఆమ్నాయములు సంస్కృత వేదములు తమిళ వేదములు చదువుతూ సేవిస్తూ ఉన్నారు ఈ ఉడైవర్లను. అలాగే కొందరు ఇంకా కొందరు నామ సహస్రము ఆ విష్ణు సహస్ర నామములను చదువుతూ కనిపించారు సేవించారు. వారందరూ కూడా ఈ ఇతరాదులకు సాష్టాంగ నమస్కారం చేస్తూ ఉన్నారు. పుష్ప కైంకర్యం చేసేటటువంటి సిద్ధులు వారందరూ కూడా నమస్కరించారు. అలాగే శౌరి నామములను చదివేటటువంటి శారికలు గోరువంకలు పక్షులు ఇవన్నీ కూడా ఆయన్ని సేవిస్తూ ఉన్నాయి. ఇట్లు భజిస్తూ ఉండగా ఆర్య ఋషభుడు ఆ మహాత్ముడు ఆ స్వామి రామానుజుల వారు విమానాగ్రమునందు వెలిగేటటువంటి కనకమయ రత్న శిఖరాన్ని చూశారట. అంటే ముందేమో గోపురాన్ని ఉంటుంది, అక్కడ ఆ విమానము ఆ స్వామి లోపల ఉన్నటువంటి స్వామికి ఆ పైన గర్భగృహానికి పైన ఉండేటటువంటి దాన్ని విమానము అంటారు. ఆ విమానము యొక్క చివరిలో ఉన్నది బంగారు పయమైనటువంటి ఒక శిఖరము. అది ఎలా ఉన్నది అనంటే వాచ్యమి బ్రహ్మము వాచకముగు వేదము ఈ విమానము జ్ఞానము ఈ శిఖరము అన్యోన్య సంబంధులకు మూడు వస్తువులు ఇచ్చోట నెలకొన్నవిట్లా ధ్రువము అని పల్కి బోధమయ ప్రదీపంబన చాలు విమానాగ్రసక్త శిఖరము ఆ విమానము వెనుక అతిభక్తి సేవించి. అలా ఆ వెనక భాగములో నమస్కరించారు. ఆ విమానానికి నమస్కరించారట. ఎలా ఉన్నది అంటే వాచ్యము ఈ బ్రహ్మము
అంటే అర్థము ఇప్పుడు చెప్పబడేటటువంటి ఆ పదానికి ఒక అర్థము ఉంటుంది కదా. ఒక వస్తువు ఇప్పుడు ఒక టీవీ అంటే అట్లా వెడల్పుగా ఉన్నటువంటి దానిని ఒక దానిని చూపిస్తాం మరి, అలాగే పుస్తకం అంటే ఇలా చూపి, ఫ్యాను ఫోను అంటే ఇలా వస్తువులను చూపిస్తాం. ఇవి వాచకము, ఆ చెప్పేటటువంటిది ఉన్నదే అది, వాటికి చెప్పబడే వాచకం ఏమిటంటే వేదమట. ఆ వేదమే ఓంకారము, ఓంకారము వాచకము, వాచకము చేత చెప్పబడే అర్థం ఉన్నదే ఆ వస్తువు. అదేమో ఈ బ్రహ్మ, ఈ లోపల ఉన్నటువంటి పరమాత్మ నారాయణుడు. అలాగే ఈ శిఖరం ఉన్నదే ఇది జ్ఞానము, అంటే మనం తెలుసుకోవలసినటువంటిది ఇదే. ఏం తెలుసుకోవాలి? ఓంకారము ద్వారా ఈ పరమాత్మనే మనము తెలుసుకోవాలి అని చెబుతూ ఉన్నదట. జ్ఞానమును తెలియజేస్తూ ఉన్నది ఈ శిఖరము. ఇట్లా ఒకదానికి ఒకటి ఇలా అన్యోన్య సంబంధములు ఇక్కడ వచ్చి ఉన్నవి. ఇది ధ్రువము అని చెప్పి ఆ స్వామి బోధమయ ప్రదీపము అనేటట్లుగా ఉన్న విమాన శిఖరము యొక్క ఆ వెనుక భాగములో నమస్కరించారు. ఆ జ్ఞానదీపముగా ఉన్నది ఇది అని నమస్కరించారు. ఇక్కడ నమస్కారం చేసేటప్పుడు దాదాపుగా ఆలయ వెనుక భాగమునందు అర్జునుడు చెప్పినటువంటి శ్లోకాన్ని దాదాపుగా చదువుతూ ఉంటారు. నమః పురస్తాదధ పృష్ఠతస్తే నమోస్తుతే సర్వతయేవ సర్వ అనంత వీర్యామిత విక్రమస్త్వం అంటూ ఆ శ్లోకాన్ని నీకు ముందు నమస్కారం వెనక నమస్కారం అంటూ వెనక భాగమునందు నమస్కరిస్తూ ఉంటారు. అలా బలిపీఠము భజించి అలా తిరిగి వచ్చారు. ప్రదక్షిణగా ముందు తిరిగి వచ్చి బలిపీఠానికి నమస్కరించారు. గారుడపు పచ్చ చలపలు కదిపినట్టి భవనమందు వసించు సుపర్ను చూసి, లోపల గరుడ పచ్చలు పొదిగినటువంటి యొక్క గృహము భవనము ముందు ఉంటాడు ఆయన సుపర్ణుడు గరుత్మంతుడు. ఆయన దివ్య రూపంతో ఆ పైన ధ్వజస్తంభమేమో పైకి ఉంటుంది గరుడ స్తంభం అది, ఈ లోపల ఆయన ఉంటాడు. గరుడ పచ్చల చేతనే తయారు చేశారా ఈ భవనము. ఆ లోపల ఉన్నటువంటి స్వామి కూడా అలాగే ఉన్నాడు. ఆయన చూసి ఆయనకి నమస్కరించి ముందుకు జరిగారు స్వామి. శారద పూర్ణిమ చంద్రమ సాహస్రం ఉదయించిన మింటనొక్కసారి వర్ణింపవచ్చునెవ్వని మేనితో సాటి అట్టి అనంతుని అతుల భోగశయ్యపై పవళించు చక్కని వేల్పులరాయని రజతాద్రిరమ్య శిఖరి సంసక్త వార్షిక జలద మాలిక భంగి మూడు వాకిళ్ల సమ్మోదమదవ సూచి ఆ దేవదేవుని సుందరాంగములను దివ్య విభూషణముల వరాయుధముల కనుగొనెను అమ్మహోదారుడనుచూ. ఆ దివ్య స్వరూపము ఆ లోపలవేం చేసి ఉన్నాడు. శరత్కాల చంద్రులు ఒక వేలు వేలు ఉదయిస్తే ఒకేసారి ఎలా ఉంటుందో అలా తెల్లని వర్ణంతో ఉన్నటువంటి అనంతుడు ఆదిశేషుడు ఆయన యొక్క పడక మీద ఆ పరుండి ఉన్నాడట. వేల్పుల రాయుడు పరమాత్మ రజతాద్రి మీద వెండి కొండ మీద ఉన్నటువంటి వర్షాకాలపు మేఘమా అన్నట్లు ఉన్నారు. మూడు వాకిళ్లలో చూడాలాయన్ని ఆ దేవదేవుని యొక్క సుందరాంగములు దివ్య విభూషణములు ఆ కిరీటము దగ్గర నుంచి పాదముల వరకే ఉన్నట్టు అందెల వరకే ఉన్నటువంటి భూషణాలు ఆయుధములు ఇవి చూస్తూ ఉన్నారు స్వామి. ఒక్కొక్క చోట ఒక్కొక్క చోట ఎలా చూశారో వరుసనే చెప్తూ ఉంటారు. మహిత మహానీలమయమన మయ నగాగ్రస్థిత లలిత బాలార్క మండలము పగిది ఊహింపదగిన సర్వోత్కృష్టరత్న సంఘటిత కిరీటంబుగల్గు శిరము. ఆ కిరీటముతో ఉన్నటువంటి యొక్క శిరస్సు ఎలా ఉన్నదని అంటే ఆ నీల నగాగ్రము నీలాద్రి మీద ఉన్నటువంటి బాలసూర్యుని వలె ప్రకాశిస్తూ ఉన్నటువంటి కిరీటాన్ని చూశారు. అలాగే అసితాభ్రమధ్యస్థితాష్టమీ చంద్రాభ కుటిలాలకావృత నిటల తలము తెల్లని మేఘముల మధ్యలో అష్టమి చంద్రుడు అంటే అష్టమి నాడు ఉన్నటువంటి చంద్రునిలాగా ఆ ముఖము ఉంటుంది పాలభాగము. అప్పుడు సగమే వస్తుంది ఇది చంద్రబింబము. అలా సగము ఈ పాలభాగం ఉన్నదే. ఆ పాలభాగము మీద ఈ అలకలు వెంట్రుకలు వచ్చి పైన అలా కప్పేసి ఉన్నాయట. అటువంటి నిటలము ఆ పాలభాగాన్ని చూశాడు ఆయన. తత్క్షణోన్మీలితాంతస్థ భ్రమర దివ్య పుండరీకములను పోలు కనులు అప్పుడే వికసించినటువంటివి
దివ్యమైనటువంటి పుండరీకములు, అప్పుడే వికసించినటువంటి పుండరీకముల వంటి సోయగము దాన్ని తలపిస్తూ ఉన్నటువంటి ఆ కనులు, నవ్య కాంచన కళికాభన ఆసికయును, కాంచన కళిక చాంపేయం సంపంగి పువ్వు వంటి ముక్కు, నీలమణిదర్పణాభ కపోలములను ఆ నీలమణుల చేత తయారు చే అప్పుడే వికసించినటువంటి తెల్లని పుండరీకములు, ఎర్రజీరలు కలిగి లోపల ఒక పద్మము తుమ్మిద ఉన్నట్లుగా కనుగ్రుడ్లతో ఉన్నటువంటి కన్నులు, బంగారు పుష్పం ఉన్నది, చాంపేయము సంపెంగ వంటి నాసిక, నీలమణుల చేత తయారు చేయబడినటువంటి అద్దము, నీలమణులు చుట్టూ ఉన్నటువంటి అద్దానికి ఏర్పాటు చేసేటటువంటిది, అలాంటి అద్దానికి చుట్టూ ఏర్పాటు చేస్తారు చెక్క, అలా నీలమణుల చేత చెక్కినటువంటి అద్దములాగా నల్లని శరీరంలో ఆ కాంతు లేనేటటువంటి యొక్క కపోలములు, చెక్కిళ్ళు అవి చూసి సంతోషించారు. కుసుమ బాణుని వింటి కొనలను నగజాలు, కమనీయమగు కన్ను బొమలదోయి, శ్రీకాదముల బోలు చెవులను వ్రేలడు, మకర కుండలముల మణిమయముల, చంద్రబింబామృత ఝరియను జాలెడు, ముద్దు బోమున బొల్చు మొలక నవ్వు. మన్మథ బాణము యొక్క వింటి కొనలు అటు ఇటు ఎలా కొనలు తేరి ఉంటుందో అలా కన్నులు ధనువులాగా ఉన్నటువంటి కన్నుల యొక్క ద్వయము రెండు కన్నులు, శ్రీకారములు చుట్టినట్లుగా ఉండేటటువంటి చెవులు, శ్రీ అనే అక్షరం రాస్తే ఎలా ఉంటుందో అలా ఉండేటటువంటి చెవులు, ఆ చెవులను వ్రేలాడేటటువంటి మకర కుండలములు, ఆ చంద్రబింబము నుంచి ఆ వెన్నెల అమృత ఝరి జాలువాడేటట్లుగా ఉన్నటువంటి ముద్దు మోము బింబముల, చంద్రబింబము లాంటి ముఖము, అమృత ప్రవాహము లాంటి మొలక నవ్వు, బింబ విద్రుమముల బింబి బిండిపరచి కారడవి పాలికి పంచు నధరపుటి. ఆ బింబములు ఉన్నవే బింబ విద్రుమములు అంటే దొండ పండులు, ఈ దొండ పండులతో బింబించి అంటే వాటితో సమానంగా ఉండి అవి పోలిక రాలేకపోయినాయి అని చెప్పి కారడవులకు పారిపోయేటట్లుగా చేసినవా అన్నట్లుగా, అధరపుటి క్రింది పెదవి ఎర్రగా ఉన్నదట, అది దొండపండు విద్రుము పగడము వంటి కాంతి కలిగి ఉన్నవి, దక్షిణావర్త శంఖ సుందరము గళము, దక్షిణావర్తము సుడి కలిగినటువంటి, కుడివైపుకు తిరిగి సుడి ఉన్నటువంటి శంఖము వంటి మంగళకరమైనటువంటి కంఠము, శంఖ చక్రాంచిత ఉన్నత అంశద్వయము, శంఖము చక్రము ఉన్నటువంటి భుజములు పైభాగములు చూశాడు స్వామి. అలా సుందర సుకుమార శుభగ సువృత్తములు, ఇందిరాలింగనానందములను, మరకత పరిఘోపమానంబులను, దివ్య సౌరభ చందన చర్చితములు, కమనీయ నవరత్న ఖచిత తప్త సువర్ణ భూరి కేయూరాది భూషితములు, పంచాయుధ గ్రహణాంచిత స్థల పద్మగర్భ చారుజ్యుతి కరతలములు, పుష్ప పల్లవ కోశాది భూషితోరు కల్పతరు శాఖలను బోలు ఘనభుజములు. భాష్యకర్త భజించెను, మొదటి ద్వారము నుంచి చూస్తూ ఉన్నాడు ఆయన. మొదటి ద్వారంలో కనిపించే భాగం ఇదంతా సుందరములు అయినటువంటివి, సువృత్తములు గుండ్రముగా ఉన్నటువంటివి, ఆ లక్ష్మీదేవిని ఆలింగనము చేసి ఆనందపడేటటువంటివి, మరకత పరిఘలతో పరిగ ఆయుధములతో సమానముగా ఉన్నటువంటివి, దివ్య చందనములు అలదినటువంటివి, కమనీయమైనటువంటి రత్నముల చేత చెక్కబడినటువంటి బంగారు కేయూరాది భూషణములు ధరించినవి, ఆ బంగారు పంచ ఆయుధములను కూడా ధరించేటటువంటి అరచేతులు కలిగినటువంటివి అయిన, పుష్ప పల్లవములతో పూలతో ఆ చిగురుటాకులతో ప్రకాశించే కల్పతరువు పూసిన కల్పతరువులాగా ఉన్నటువంటి భుజములట స్వామి భుజాలు చూశారు. గ్రైవేయ మౌక్తిక కలిత హారావలు తారావలుల సొంపు తగ్గుపరుప, జలవై జయంతిక తులసి సుగంధము సాధు బృందములకు చవులు తెలుప,
అప్సార సన్మనోహాది కౌస్తుభరత్న దీప్తి తాపత్రయతిమిరమడప శ్రీవత్స చిహ్నముచంత లక్ష్మీదేవి మంగళాభరణం బుమాట్కి విలయ హేమరాజిత చిత్రవదీంద్రనీల సకల కలిత కవాట వక్షస్థలంబు కాంచి యతిపతి మించి సుఖించననుచో. ఆయన యొక్క వక్షస్థలాన్ని దర్శిస్తూ ఉన్నారు. చాలా పెద్ద విగ్రహం అది, అనంత పద్మనాభ స్వామిది దివ్యమంగళ విగ్రహం. కేవలం వర్ణనే కాదు, ఇదంతా కూడా అక్కడ ఉన్నటువంటిదే. గ్రైవేయములు అంటే గ్రీవానికి ధరించేటటువంటి కంఠహారములు, ముత్యాలహారములు, ఇవన్నీ కూడా నక్షత్రముల యొక్క సొంపుని తగ్గించి చేస్తూ ఉన్నాయి. నక్షత్రముల కంటే తెల్లని కాంతులతో ఉన్నాయి. ఇక వైజయంతిక కదిలేటటువంటి వైజయంతిక ఆ పుష్పములు ఉన్నవి, అనేక రకములైనటువంటి పుష్పములు అన్నీ కలిపి తయారు చేసినటువంటి కదంబము, పుష్ప కదంబములతో తయారు చేసిన మాల వైజయంతిక మాల, తులసి మాల, ఇలా పరిమళము వీస్తూ ఉన్నది. అలాగే సముద్రము నుండి పుట్టినటువంటి కౌస్తుభమణి అది ప్రకాశిస్తూ ఉన్నది, తాపత్రయములను అణగింపచేస్తూ ఉన్నది, అజ్ఞాన తిమిరాన్ని పోగొడుతూ ఉన్నది. శ్రీవత్స చిహ్నము ఉన్నది ప్రక్కనే, పుట్టుమచ్చ ఆ ప్రక్కనే, లక్ష్మీదేవి ఉన్నదట, ఆమె కూడా ఒక ఆభరణంలాగా ప్రకాశిస్తూ ఉన్నది ఆ వక్షస్థలములో. ఆ బంగారు మణిమయములైనటువంటివి, ఇంద్ర నీలములు, వాటి యొక్క ఈ వక్షస్థలము ఉన్నదే, ఆ ఒక తలుపులులాగా ఉన్నదట. ఇంద్ర నీల మణులతో ఏర్పాటు చేసినటువంటి తలుపులు ఎలా ఉంటుందో అలా ఉంటుంది సుమా ఈ వక్షస్థలము. వక్ష కవాటము అంటారు, అంత వెడల్పుగా ఉన్నది. అది చూసి సంతోషించారు ఆయన. ఆ రీతి నోర్ధ్వావయవముల కనుగొని, ఊర్ధ్వ అవయవములు మొదటి ద్వారం దగ్గర చూశారు, మధ్యమ ద్వారం ఉంపు మార్గమునను లోపలికేగి, ఇక బయటకు వచ్చారు, ఇటు ఆ మధ్యమ ద్వారంలో లోపలికి వెళ్ళారు. మళ్ళీ ఆ శ్రీపతి జగదేక పావనముగు దివ్య పార్శ్వయుగము, ఆ పార్శ్వములు రెండు వైపులా ఉన్నటువంటి ఒక శరీర భాగములు, నిఖిల జగజ్జాల నిత్య శుభా ఆవాస కోమల విలసిత కుక్షితలము. జగజ్జాలము ప్రపంచములు ఉన్నవి, జగత్తులు మొత్తం అన్నీ కూడా ఆ లోపల ఉంటాయి, వాటికి ఆవాసమైనటువంటి కుక్షి కడుపు, ఆ కడుపును చూశారు. శుభగ గభీరావర్త సుందర విశ్వసృ జనన కారణ నాభి జలరుగంబు. ఆ తరువాత నాభిని చూశారు, ఈ గుండ్రంగా సుడిలాగా ఒక చుట్టులాగా ఉన్నది, అది విశ్వసృట్టు, విశ్వాన్ని సృజించేటటువంటి బ్రహ్మదేవుడిని పుట్టించటానికి కారణమైన నాభి, దాని యందు ఒక పద్మము ఉన్నది, దాన్ని చూశారు. కనక కాంచీగుణ వృత కటితటంబు, బంగారు మొలత్రాడు, ఆ మొలత్రాడుతో ఉన్నటువంటి జఘనము మొల చూశారు, నడుము చూశారు. భవ్య రత్నమయో ఉదర బంధనంబు, రత్నమయమైనటువంటి ఉదర బంధనము ఆ పొట్ట మీద కట్టినటువంటిది, కాంచి వాటిని చూసి సంతోషించారు ఆయన. పీతాంబరావృత పృదు జఘన నితంబరాజ రంభాది విరాజదూరులను చూసి ఆనందఘన చిత్తుడై మృక్కి, ఆ పీతాంబరము చుట్టారు దానికి బంగారు వస్త్రము, ఆ జఘనము నడుము చుట్టూ, ఆ నితంబములు చుట్టూ కూడా ఎలాగున్నది అని అంటే అరటి చెట్ల యొక్క బోదెలు ఎలా ఉంటాయో అటువంటి యొక్క తొడలు కలిగినటువంటివి ఈ స్వామి యొక్క తొడలు. ఆ వాటికి చుట్టూ కూడా ఈ వస్త్రమును వస్త్రం చేత కట్టారు, అలంకరించారు. అది చూసి సంతోషించాడు ఈ మధ్యమ ద్వారమునందు. అంతిమ ద్వారమును అనుసరించి ఆ తర్వాత బయటకు వచ్చి చివరి ద్వారం ఇది వచ్చి లోజొచ్చి ఆ పద్మనాభుని మహా నీల కాహళముల బోలు వర్తులాను పూర్వుల జంఘలు పిక్కలు చూశారట. కాహళములు అంటే సన్నాయి ఉంటుంది, అంటే పైనుంచి ఇలా పొడవుగా రెండు సమానంగా ఉన్నట్లుగా ఆ కాహళములలాగా ఉన్నాయట, వర్తులములు గుండ్రంగా ఉన్నవి జంఘలు. ఆ పైనేమో
కొంచెం లావుగా ఉండి కిందకు వచ్చే కొలది సన్నబడిపోయినట్లుగా పిక్కలు ఉన్నాయి, అవి చూశారు. ఆ తర్వాత సింజాన మంజు మంజీరములను, ఆ తర్వాత మంజీరములు అంటే అందెలు, ఈ అందెలు కట్టబడినటువంటివి. భవ్య కమఠోన్నత ఉజ్వల ప్రపదములును, కమఠము తాబేలు ఆ పైన డిప్పలాగా గుండ్రంగా నున్నగా ఉన్నటువంటి మీగాళ్ళు చూశారు. స్థల సరోరుహ రక్తాంఘ్రితల హలాది శుభగరేఖలు, ఆ తర్వాత స్థల సరోరుహములు అంటే మెట్ట తామరలు, ఆ మెట్ట తామరుల వలె ఎర్రని అరికాళ్ళు చూశారట. ఈ అరికాళ్ళలో హల కులిశాంకుశ్వజ శరాసన ఛత్రరథంగ కల్పకోజ్వల జలజాత రేఖలను శాంకములై కనుపట్టు, అనేకములైనటువంటి నాగేటి వంటివి, తర్వాత వజ్రముల వంటివి, అంకుశముల వంటివి, పద్మముల వంటి, గొడుగుల వంటి చిహ్నములు గుర్తులు ఉన్నాయి వాటి యందు. ఒక్కొక్క గుర్తు ఉంటేనే చక్రవర్తి అవుతాడట ఆ అరికాల్లో. మరి అన్ని గుర్తులు ఉన్నాయి ఆయనకి, పరమాత్మ ఆయనకి తప్ప ఎవ్వరికీ ఉండవవి. అటువంటి గుర్తులు కలిగినటువంటి, అంకములు కలిగినటువంటి పాదద్వయము, దానిని చూశాడు ఆయన మూడవ ద్వారములో. భువనములన్నీ పరి పవిత్రములుగా చేసెదనని గంగ వాసి తలచి పద్మనాభుని పాద పద్మ సర్వాంగుళి స్వచ్ఛనక ప్రభాచ్ఛలము దాల్చి బహుముఖములన్నిట్లు ప్రవహించుచున్నదో ఎనదగు నఖ కాంతులు అమర చూసి, ఆ నఖములు గోర్లు ఉన్నాయి అక్కడ 10 తెల్లగా ఉన్నాయట ఆ కాంతులు, ఆ గోర్లు కాంతులు తెల్లగా ఉన్నాయి. మరి పాప మాటికి రంగులేసుకోలేదేమో ఆయన, ఇప్పటి వాళ్ళందరూ రంగులేస్తున్నారు కదా, గోల్డ్కి కూడా కాళ్ళకి రంగులేస్తున్నారు, ఏళ్ళకి రంగులేస్తున్నారు. మరి అప్పటికి ఆయన వేసుకోలేదేమో పాపం, రంగులు తెల్లగా ప్రకాశిస్తూ ఉన్నాయి. ఇవి ఎలా ఉన్నాయనంటే, లోకాలన్నింటినీ నేను పవిత్రం చేస్తానని గంగా నది వచ్చి ఆయన యొక్క పాద పద్మముల ఆ అంగుళి ఆ వేళ్ళు ఉన్నాయి, ఆ వేళ్ళ యొక్క గోల్డ్గా అమరిపోయి ఉన్నదట. అటువంటి దివ్య పాద పద్మములను ఆ గోర్లను చూశాడు ఆయన. ఇక్కడ అప్రస్తుతము కానటువంటి వెంకటాధ్వరి మహాకవి ఆయన, ఆయన లక్ష్మీ అమ్మవారి మీద 1000 శ్లోకాలు చెప్పాడు ఆయన. ఎలాగో అనంటే, అంతకుముందు ఆయన విశ్వగుణాదర్శము అని ఒక చెంపు కావ్యం రాశాడు. దాంట్లో 2 గంధర్వులు ఈ లోకాన్ని చూస్తూ బయలుదేరతారు. ఒక ఆయన ఏమో గుణాలు చెబుతూ ఉంటే ఆ వెనక ఉండి మరొక ఆయన ఏమో దోషాలు చెబుతూ ఉంటాడు. మరి ప్రతి దాంట్లోనూ ఉంటాయి కదా గుణములు దోషములు రెండూ ఉంటాయి. ఇలా చెప్పుకుంటూ వచ్చేటప్పటికి ఎక్కడో అపచారం, భాగవత అపచారం తగిలి ఆయనకి కళ్ళు పోయినాయి, 2 కళ్ళు. పోయేటప్పటికి ఏం చేస్తాడు, మరి పాండిత్యం ఉంటే కొంతవరకే తప్ప అది ఇంకా మించకూడదు. ఆయన కూడా భక్తుడే, అయినప్పటికీ కూడా అలా చెప్పేటప్పటికి ఎక్కడో తగిలింది, అపచారం తగిలింది. 2 కళ్ళు పోతే అమ్మవారిని 1000 కమలములతో పూజించాను అంటాడు. అమ్మా, నిన్ను 1000 కమలములతో 1000 శ్లోకాలు చెప్పాడు, అద్భుతమైనటువంటి కవిత్వం అది. అమ్మని స్తోత్రం చేసి 1000 కమలములు నీకు ఇస్తూ ఉన్నానమ్మా, 2 కమలములు నాకు ఇరాదా అని అడిగాడట. అంటే 2 కళ్ళు ఇవ్వమ్మా అంటే చూపించింది అమ్మ. అక్కడ అమ్మ గోళ్లను ఆయన వర్ణిస్తాడు, అది చెప్పుకుందాం. అందుకని ఇక్కడ గోళ్ళు ఇలా చాలా వర్ణించిన వాళ్ళు ఉన్నారు, గోళ్ళని వర్ణించిన వాళ్ళు ఉన్నారు. ఆయన మధుసూదన సరస్వతి, ఆయన భక్తి రసాయనము ఆయనే రాసి దానికి వ్యాఖ్యానం కూడా ఆయనే రాస్తాడు. దాంట్లో ఆయన అంటాడు, పరమశివుడు వచ్చి నమస్కరించాడట ఈయనకి. శ్రీకృష్ణస్వామి పాద పద్మములకు నమస్కరిస్తే ఎలా ఉన్నది అంటే, ఆయన రూపము 10 గోరులలోనూ ప్రతిఫలించింది. ఆయన రుద్రుడు కదా, ఆ 10 గోళ్లలోనూ కనిపించేటటువంటి దశరుద్రులు, తానొకడు ఏకాదశ రుద్రులు అక్కడే ఉన్నట్టు అనిపించింది అని ఆయన అక్కడ ఒక ఉత్ప్రేక్ష చేస్తాడు. అలా ఈయన పాద గోళ్ళను ఆయన వర్ణించాడు, అమ్మవారి యొక్క గోళ్ళను ఈయన వర్ణించాడు. ఒక శ్లోకం చూద్దాం. అనిశం ప్రకాశమధిగంతుమిచ్ఛయా తవభాని సింధు తనయే పదాంబుజం అభిగమ్య నూనమభవన్యతో నఖాన్యతయే వఖంచ తదభూర్నభస్థలం. అమ్మా, అనిశం ప్రకాశం అధిగంతుమిచ్ఛయా తవ భాని సింధుతనయే
పదాంబుజం అమ్మ భాని అంటే నక్షత్రములు భం అనేది నక్షత్రం ఏకవచనము భం భే భాని అంటే ఆ నక్షత్రములు ఉన్నవే అనిశం ప్రకాశం అధిగంతుమిచ్చయ ఎల్లప్పుడూ కూడా ప్రకాశించాలి అని ఎల్లప్పుడూ ప్రకాశించాలి అని చెప్పి నీ యొక్క పాదములను ఆశ్రయించినాయి సింధుతనయే పదాంబుజం అధిగమ్య అయిపోయింది నూనం ఇది నిశ్చయమమ్మ అనిశము ప్రకాశిస్తూనే ఉన్నాయి అంటే ఎల్లప్పుడూ అని ఒక అర్థము ఆ నిశం అంటే నిశ అంటే రాత్రి కదా ఆ నిశం పగలు ప్రకాశించవు కదా నక్షత్రములు పగలు కూడా ప్రకాశించాలి అని నీ కాళ్ళ గోళ్ళుగా అయినాయమ్మ పగలు కూడా మరి ప్రకాశించాలి నీ కాళ్ళ గోళ్ళు పగలు కూడా ప్రకాశిస్తూనే ఉంటాయి కదా అనిశం అనే పదము ఎల్లప్పుడు అని ఒక అర్థము నిశ కానిది పగలు అనే ఒక అర్థము ఇలా వచ్చేటట్టు చెబుతాడు ఆయన నీ యొక్క పాదములను ఆశ్రయించినాయి అధిగమ్య నూనం అభవన్ ఎతో నఖాని అందుకే అవి నఖములు అయినాయట నీ పాదములను ఆశ్రయించి నఖములు అయినాయి నఖములు అంటే అర్థం ఏంటి ఖమ్ అంటే ఆకాశము ఖాని అంటే ఆకాశంలో ఉండేవి కానీ ఇప్పుడు నఖాని అంటే ఆకాశంలో లేనివయ్యి వచ్చిప్పుడు నీ గోళ్ళుగా అయినాయి నఖములను ఇలా ఆ పదమును అలా ఉత్ప్రేక్షిస్తాడు ఆయన ఖాని అంటే ఆకాశంలో ఉండేవి నఖాని అని అంటే నీ గోర్లుగా వచ్చేసి నీ ఎక్కడికి వచ్చేసి పడి ఉన్నాయి తదభూహు నభస్థలం అందుకని అంటే గోర్లకు నఖములని పేరు ఉంటే దానిలో ఉత్ప్రేక్షిస్తాడు ఆకాశానికి నభస్థలం అని ఒక పేరు ఉంది నభము అంటాం కదా ఆకాశాన్ని డిక్షనరీలో కూడా ఉంటుంది పర్యాయ పదంగా నభము అని హరిపదంబును నీషు శిరమునైన నభంబున నభోగతులు నించు ననలనంగా అంటాడు ఈ నక్షత్రాలని భట్టుమూర్తి వసు చరిత్రలో ఒక వర్ణన హరిపదము అంటే విష్ణుమూర్తికేమో పాదం అది ఈశునకు శిరము పరమశివుడికి శిరస్సుగా చెబుతారు ఆకాశాన్ని వ్యోమకేశుడు అంటారు ఆయన్ని వీళ్ళకి పూజలు ఎక్కడ చేస్తారంటే హరికేమో పాదాల మీద చేస్తారు పరమశివుడికేమో శిరస్సును చేస్తారు పుష్పాలు పెడతారు తల మీద శివలింగం మీద పెడతారు ఆ నభోగతులు ఉన్నారే అంటే ఆకాశం మీద దేవతలు నభంబున నించు ననలు ఈ ఆకాశం మీద హరిపదానికి పరమశివుని శిరస్సునకు పూజ చేస్తే ఒకే చోట చేసినట్లు అవుతుందట ఇక్కడ ఆకాశం మీద పెడితే ఆ పూలు అన్నట్లుగా ఉన్నాయి నక్షత్రాలు అని వర్ణిస్తాడు మరి ఇప్పుడు ఏంటో మన వాళ్ళు చాలామంది అన్ని పటాలకి పైన పెట్టేసుకోవటమే మరి ఎక్కడి నుంచి ఎవరు నేర్పారో తెలియదు ఎవరు నేర్చుకున్నారో తెలియదు అందరూ ఇదే పని పటాలు ఉండొచ్చు విగ్రహాలు ఉండొచ్చు నెత్తిని పెడతారు విష్ణుమూర్తికి పాదములందు పూజ చేయాలి శిరస్సును పెడితే దండలు పెట్టండి మాలలు పుష్పమాలలు పెట్టండి ఎవరు చెప్పినా వెన్రిక ఇట్లాంటి పనులు చేయడానికి అందరూ తయారు ఎవరు చెబుతుంటారు ఇటువంటి వాటితోనే తయారైపోతుంటారు ఇట్లాంటి వారు మహాత్ములు మరి వారందరికీ నమస్కారాలు చేద్దాం అలాగే నభస్థలం అంటే ఆకాశానికి ఒక పేరు భస్థలం నభవతి అంటే ఆకాశము కానిది నక్షత్రములు ఉన్న చోటు భస్థలం భా అంటే నక్షత్రములై ఉన్న చోటు భస్థలం ఇప్పుడు నక్షత్రాలన్నీ కూడా వచ్చేసి నీ పాదాల దగ్గర చేరినవి కనుక ఇప్పుడు ఇవి నఖములు అయినాయి ఆకాశమునందు లేనివైనవి కనుక ఆకాశం ఏమైంది అని అంటే నభస్థలమైంది నక్షత్రాలు లేని చోటు అయింది అని ఉత్ప్రేక్షిస్తాడు ఇది శబ్ద చిత్రం ఇది కొంచెం శబ్దజ్ఞానం కావాలి అనుకోండి ఉంటే చాలా చక్కగా అర్థమవుతూ ఉంటుంది ఆ ఉత్ప్రేక్ష ఏదో గుర్తొచ్చింది ఇక్కడ చెప్పాను అలాగే ఆ గోరులు అలా ఉన్నాయి అని చెప్పి ఆయన వాటిని వర్ణించాడు ఆ దేవదేవుని ఆహ్లాదమయ దివ్యమంగళమూర్తిని మదిని నిలిపి శ్రీ పరాంకుశముని గతిని ఆ పురాణ పురుషు శేషశయానుని పొగడి నమ్మాళ్ళ వారిలాగా స్తోత్రం చేశాడు ఆయన మీద చాలా పాసురాలు చెప్పారు ఈయన కూడా ఆ దివ్య మంగళమూర్తిని మనస్సులో నిలుపుకొని నమ్మాళ్ళ వారు చెప్పినటువంటి దివ్య ప్రబంధము తిరువాయుమలిలో ఉన్నటువంటి ఆయన గురించి చెప్పినటువంటివి అక్కడ స్తోత్రం చేశారు ఆయన శేషశయానుడైనటువంటి ఆయనని ఆయన ఆజ్ఞ తలదాల్చి
అక్కడ ఆయనకి మంగళాశాసనం చేసి ఆయన అనుజ్ఞ తీసుకొని బయలుదేరారు అని అతి మృదు మధురముగా వర్ణించారు ఈ యొక్క తిరు అనంతపురము అనంత పద్మనాభ స్వామి దైవము గొప్ప దైవమైన స్థల పురాణాలు కూడా ఉన్నాయి అద్భుతమైనటువంటి చరిత్ర కలిగినటువంటి మహాపురుషుడైన అందరూ పోయి దర్శిస్తూ ఉంటారు మూడు ద్వారముల నుండి దర్శిస్తూ ఉంటారు ఇక్కడ ఆశ్వాస అంతమైనది ఇక్కడికి ఆ చివరిలో రామానుజుల వారిని సంబోధన చేస్తూ చెప్తారు ఆయన చెప్పుకుని ఈ రోజుకి మనం అనుభవించుదాం సులలిత బాల దివాకర విగ్రహ శోభిత దీన దయా జలధి కలమృదు భాషణ కంజ దలేక్షణ కామిత కల్పక కల్పయశ జలరుహ బీజ సమంచిత వలయ విశాల భుజాంతన సత్వనిధి విలసదనుగ్రహ విబుధ పరిగ్రహ విష్ణు పరత్వ సమిద్ధమతి కవిరాజ విరాజిత వృత్తము అంటారు దీన్ని కవులు వర్ణిస్తూ ఉంటారు కదా వర్ణన ఛందస్సుతో చెబుతారు దాంట్లో కవిరాజులు చెప్పేటటువంటిదట ఈ వృత్తము వారు చెప్పేటటువంటి వృత్తము అంత అద్భుతమైనటువంటిది దానిలో వారిని రామానుజులు వారిని స్తోత్రం చేస్తూ ఉన్నారు సులలిత బాల దివాకర విగ్రహ శోభిత దీన దయా జలధి బాల దివాకరుని వంటి ప్రకాశించే శరీరం కలిగినటువంటి ఓ రామానుజ దీనులైనటువంటి వారి యందు దయను చూపించే దయా సముద్రుడా కల మృదుభాషణ మంచి కమ్మని మాటలు వీణా నిక్వాణములాగా ఉండేటటువంటి మాటలు పలికేటటువంటి ఓ స్వామి కంజ దళేక్షణ వికసించిన తామరల వంటి నేత్రములు కలవాడా కామిత కల్పక ఆ కోరికలు కోరేటటువంటి వారికి ఇచ్చేటటువంటి వాడా ఆ పరమాత్మ సాన్నిధ్యమును ఇచ్చే కల్పయశ కల్పవృక్షంతో సమానమైన తెల్లని కీర్తి కలిగినటువంటి వాడా జలరుహ బీజ సమంచిత వలయ విశాల భుజాంతర తామర పుష్పములు వేసుకున్నటువంటి విశాలములైనటువంటి వక్షస్థలము కలిగిన వాడ సత్వనిధి సత్వగుణమునకు నిధి వంటి వాడ విలసత్తు అనుగ్రహ దయ కలిగినటువంటి వాడ విబుధ పరిగ్రహ పండితులందరూ కూడా ఆశ్రయించారు నిన్ను వారందరి చేత కూడా పరిగ్రహింపబడినటువంటి వాడు ఆ పండితులందరూ తలదాల్చినటువంటి గ్రంథములు చెప్పినటువంటి ఓ మహాపురుష విభుదులంటే దేవతలనే అర్థం కూడా దేవతలు కూడా తలదాల్చారు సమా తమ యొక్క దివ్య మంగళ విగ్రహాన్ని దివ్య గ్రంథ రాశిని కూడా వారు కూడా చదువుకొని మోక్షాన్ని పొందుతూ ఉన్నారు విష్ణు పరత్వ సమిద్ధమతి ఆ విష్ణు పరత్వమును తెలియచేసినటువంటి బుద్ధి మనస్సు కలిగినటువంటి వాడ సమృద్ధమైనటువంటి మనస్సు కలిగినటువంటి ఓ స్వామి రామానుజ శ్రీమదనంతపురి మణిధామగతానంత భోగతల్పశయ శ్రీకాముక హరి పదకమల ప్రేమాతిశయ యతీంద్ర పృథుగుణ సాంద్ర అనంతపురమునందు శ్రీమద్ అనంతపురమునందు ఉన్నటువంటి అనంత భోగను తల్పము మీద పరుండి ఉన్నటువంటి ఆ శ్రీకాముక ఆ లక్ష్మీ భర్తను ఆశ్రయించినటువంటి వాడ ఆయన పదకములములను ఆశ్రయించి వాటి ప్రేమను చూపించినటువంటి ఓ యతిరాజా గుణములు కలిగినటువంటి దట్టమైనటువంటి గుణములు అనేక గుణములు కలిగినటువంటి ఓ స్వామి ఇలా ఈ యొక్క నీ దివ్య చరిత్రను ఇలా గానం చేసుకున్నాము సుమా స్వామి అంటూ వారికి అర్పణ చేశారు అంకిత పద్యములతో రామానుజుల వారికి అంకితంగా చేయబడినటువంటి గ్రంథం ఇది తర్వాత ఇంకా తర్వాత చెప్పుకుందాం వారి దిగ్విజయ యాత్రల భగవద్ విషయములు అలాగే శ్రీభాష్యము చతుస్సూత్రి వివరణలు పండితులందరికీ కూడా ఆశ్రయించిన వారికి తెలియజేస్తూ ఉన్నారు ఎదురొచ్చినటువంటి వారికి వాదములు ప్రతివాదములు చేసేటటువంటి వారికి సమాధానములు చెబుతూ అలా కాదయ్యా ఇది సుమా సూత్ర సమన్వయము నిఖిల శృతి హితం ఇది రామానుజీయం మతం అని చెప్పి కొనియాడినట్లుగా వెంకటాధ్వరే కొనియాడుతాడు హేయం నిత్య గుణావధూనన పర నైర్గుణ్య వాదాశ్రుతౌ హే నైర్గుణ్య వాదములున్నాయి ఈ వేదముల్లో నిర్గుణ శృతులు అంటారు నిరంజనుడు నిష్కళంకుడు నిర్వికల్పుడు అంటూ అది ఏం చెబుతూ ఉందనంటే హేయ గుణములు లేనివాడు అని చెబుతూ ఉన్నది
స్పష్టార్థ సగుణోక్తయ శుభగుణ ప్రఖ్యాపన అతు బ్రహ్మణ. ఇక ఎలాగూ సగుణములను గురించి చెప్పేటటువంటివి అవన్నీ కూడా ఎట్లాగూ ఆ బ్రహ్మని గురించి చెప్పేటటువంటివే కదా. భేదోక్తిస్తదిహాఖిల శృతిమతం రామానుజీయం మతం అఖిల శృతిహితం. అన్నీ ఆయన యొక్క అభేదము కలవాడు అని చెప్పే శృతులు, భేదశ్రుతులు ఉన్నాయి, అభేదశ్రుతులు ఉన్నాయి. అభేదశ్రుతులు అని చెప్పినప్పుడు ఒక శరీరమును ప్రకృతిని ధరించి ఉన్నటువంటి ఆ స్వామి ఆ లోపల ఉంటాడు ఒక్కడే అని చెప్పేది. అలాగే భేదము చెప్పేటటువంటి భేదశ్రుతులు అయితే అలాగూ జీవ ఈశ్వర భేదము సత్యమే కదా. ఇలా అఖిల శృతులని కూడా సమన్వయం చేసి చెప్పింది రామానుజీయం మతం అంటాడు విశ్వగుణాదర్శంలోనే వెంకటాధ్వరి. ఎలాగూ ఎందుకు చెప్తున్నారు ఇవేనంటే, కొందరు అద్వైతులేమో నీ నిర్గుణ శృతులే ప్రధానము అంటారు వారు, అలాగే ఐక్య శృతులే ప్రధానము అని ఒక సగం వదిలేస్తారు. వీటిని గౌణము అంటారు సగుణ శృతులని, ఇలా భేదశ్రుతులని. ఇక ద్వైతులు అంటారు అభేదశ్రుతులు ఆ నిర్గుణ శృతులు అవే గౌణము, అవి సగం అబద్ధం అంటారు వాళ్ళు, వాటిని గౌణంగా తీసుకోండి అంటారు. ఉదాహరణకి ఒడ్డున ఒకడు కూర్చున్నాడు అనుకోండి, అంటే ఒడ్డును కూర్చొని చూస్తున్నాడు ఇద్దరిని, అంటే ఒకరి దృష్టిలో ఈ సగం అబద్ధమైతే మరొక దృష్టిలో యువతల సగము అబద్ధమైతే ఈ మధ్యస్థంగా కూర్చున్న వాడి దృష్టిలో వేదం మొత్తం అసత్యమే పోండి అన్నాడు. అవి అయిపోయింది అక్కడితో, వేదం మొత్తం గౌణం అయిపోలా. మరి అప్పుడు ఏమిటండి గతి అని అంటే, ఇదిగో రామానుజులు చెప్పారు అలా కాదయ్యా, మొత్తాన్ని గ్రహించాలి సుమా మనము. నిర్గుణ శృతులు అని అంటే అవి హేయ గుణములు లేనివి అని చెప్పాలి. సగుణ శృతులు అంటే ఎలాగూ మంచి గుణములు కలవి అని చెప్పాలి. అలాగే ఏకశ్రుతులు అని అంటే ప్రకృతితో కలిసి ఒక్కడే ఉన్నాడని చెప్పాలి. భేదశ్రుతులు అని అంటే ఎలాగో జీవుడికి ఈశ్వరుడికి ప్రకృతికి భేదం అనేది స్పష్టంగా స్పష్టార్థ సగుణోక్తయ ఇలా తెలియచేసింది సుమా ఈ రామానుజ మతము అంటారు ఆయన వెంకటాధ్వరి. అలా తెలియచేసినటువంటి యొక్క బ్రహ్మసూత్రములు పరమ శుభ చరిత్ర పాపవల్లి లవిత్ర స్ఫురిత గుణ నివేశ ప్రోల్లస దివ్యదేశ పరిచర ధనవద్య పాలిత బ్రహ్మ విద్య భరిత భవ విరక్త బ్రహ్మసూత్రార్థ వక్త అంటూ మాలిని వృత్తంలో స్తుతించారు ఈయన. శుభచరిత్రము కలిగినటువంటి వారు రామానుజులు, పాపములనే తీగలకు కొడవలు వంటి వారు రామానుజులు, గుణములకు స్థానము ఇల్లు వంటి వారు రామానుజులు, దివ్య దేశములన్నింటినీ ప్రకాశింపు చేసినటువంటి వారు రామానుజులు, అనవజ్యమైనటువంటి ఆ బ్రహ్మ విద్యను చెప్పినటువంటి వారు రామానుజులు, అలాగే భవ విరక్తులు సంసారమునందు ప్రకృతి యందు విరక్తి కలిగినటువంటి వారు బ్రహ్మసూత్రార్థములను చెప్పినటువంటి వారు అటువంటి రామానుజులు, వారికి శత సహస్ర కోటి వందనములు చెప్పుకుంటూ జయ హో రామానుజ, జై రామానుజ, జై శ్రీరామ్, జై జై శ్రీరామ్.